హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చాలామందికి చాలా రకాలుగా అసిస్టెంట్ చేస్తూ ఉన్నాను మంచి కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని బట్ స్టిల్ సో మెనీ పర్సన్ సార్ ఆస్కింగ్ గైన్ అండ్ అగైన్ సో గైస్ ఇక్కడ నేను కొన్ని టిప్స్ చెప్తాను మేబీ దట్ విల్ వర్క్ ఫర్ టు చూస్ ఎ గుడ్ కాలేజ్ అది మీకు డిగ్రీ కావచ్చు డిప్లొమా కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఎంబీఏ కావచ్చు బీసీఏ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఏ కాలేజ్ అయినా సరే మీరు చూసుకోవాల్సింది ఇందులో నేను చెప్పే పారామీటర్స్ అనేవి కామన్గా ఉంటాయి అంటే డిగ్రీ వాళ్ళకి కొన్ని ఎఫెక్టివ్గా ఉంటాయి డిప్లొమా వాళ్ళకి కొన్ని ఉంటాయి ఇంజనీరింగ్ వాళ్ళకి కొన్ని ఉంటాయి అంటే సపోజ్ నేను పది పాయింట్లు చెప్తే ఒక్కొక్కరికి ఒకరు మూడు ఉండొచ్చు ఒకరికి ఐదు ఉండవచ్చు ఒకరికి పది ఉండొచ్చు సో దాని ప్రకారం మీరు డిసైడ్ చేసుకోండి రైట్ మీరు ఏమి చూడాలంటే ఫస్ట్గా మీరు చూజ్ చేసుకున్న కాలేజీకి ఖచ్చితంగా రికగ్నైజేషన్ ఉండాలి అంటే యూజీసీ అప్రూవల్ ఉండాలి కాలేజ్ వెబ్సైట్లో ఖచ్చితంగా రికగ్నైజేషన్ అండ్ యూజీసీ అప్రూవల్ అనేది పైన ఉంటుంది కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్బిఏ అక్రెడేషన్ అని ఉంటుంది అది కూడా చూసుకోండి అండ్ ఆ కాలేజీలో ఫీజు ఎంత అని చూసుకోవాలి ఆ కాలేజ్ మీకు ఎంత దూరంలో ఉన్నది అది కూడా చూసుకోవాలి అండ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అని చూసుకోవాలి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉస్మాని యూనివర్సిటీలో ఎవడైనా చదివిందంటే దే విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్ ఉస్మాని యూనివర్సిటీ ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేక్స్ యూ టు ఫీల్ స్టడీ మోర్ దేర్ సో అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఇవాళ రేపు ఏంటంటే ఫ్యాకల్టీ పొజిషన్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఆన్లైన్లో కూడా పెడుతున్నారు సో ఫ్యాకల్టీ గురించి కూడా మీరు తెలుసుకోండి కరెక్ట్గా ఉన్నారా వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్ ఉందా లేదా సో అట్లాంటి కూడా వెబ్సైట్లో కాలేజ్ వెబ్సైట్లో ఉంటాయి అవి చూసి తెలుసుకోండి అండ్ కాలేజ్ ఎక్స్పోజర్ ఎలా ఉంది ఎక్స్పోజర్ అంటే కాలేజీలో ఫెస్టివల్స్ ఉంటాయి అండ్ కొన్ని సెమినార్స్ ఉంటాయి అండ్ వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఆలమ్ని మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ వాళ్ళు కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారా లేదా అనేది మీకు కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు తెలిసిపోతుంది ఇక కొన్ని కాలేజ్ అయితే స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసిన కాలేజెస్ కూడా మీకు ఆన్లైన్లో తెలిసిపోతుంది వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే తెలిసిపోతుంది ఒకవేళ తెలిసిన వాళ్ళ ద్వారా ఆయన కూడా మీరు వెళ్ళొచ్చు ఇక కాలేజీకి ర్యాంకింగ్ అనేది ఉంటుంది ఆ ర్యాంకింగ్ ఎలా ఉంటుందంటే ఏ ఏ ప్లస్ ప్లస్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి అది అన్ని కాలేజీలకి ఉండవు బట్ కొన్ని ఎన్బ్రీ అగ్రెడేషన్ కాలేజ్కి మాత్రం వాళ్ళు ఇస్తూ ఉంటారు సో అట్లాంటి ఏమైనా ఉన్నాయామో అది కూడా తెలుసుకోండి ఇక ఫైనల్గా ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ అనేది సహజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ బీటెక్ చేసిన వాళ్ళకి మాత్రమే ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా అనేది వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు సో ఎవ్రీ ఇయర్ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ కాలేజ్ వెబ్సైట్లో కానీ వాళ్ళ బ్రౌచర్లో కానీ ఉంటాయి బట్ అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వచ్చిందా లేకపోతే రిపీటెడ్గా అదే ఫోటోలు ఇస్తున్నారా అనేది తెలియదు బట్ అవి మీకు తెలుస్తాయి ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా తెలుస్తాయి డిగ్రీ డిప్లొమా ఎంబీఏ ఎం బీసీఏ ఇట్లాంటి వాళ్ళకైతే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఎవరు చెప్పరు ఎందుకంటే చాలా తక్కువ మంది వస్తారు వాళ్ళ దగ్గరికి ఒకవేళ వస్తే చాలా హ్యాపీ సో గైజ్ ఇలాంటి పాయింట్స్ అన్నీ మీరు కన్సిడర్ చేసుకోవాలి ఆ కాలేజీ కరెక్ట్ కాలేజా ఫేక్ కాలేజా లేదంటే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా కరెక్ట్గా ఉందా వరస్ట్గా ఉందా అనేది మీకు అన్నీ తెలిసిపోతాయి సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీరు గ్యాదర్ చేసి ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న కాలేజో లేదా మీరు జారాలనుకున్న కాలేజీలోనో ట్రై చేయండి రైట్ ఇది ముఖ్యంగా బీటెక్ వాళ్ళకి లేదంటే డిప్లొమా వాళ్ళకి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి సో ఒకసారి విజిట్ చేసినట్లయితే మీకు ఆ కాలేజ్ గురించి చాలా క్లారిటీ వచ్చేస్తుంది ఆన్లైన్లో వెబ్సైట్లో ఇప్పుడు నేను చెప్పేదో ఎవరు చెప్పేదో కూడా నమ్మకండి సో అట్లాంటి కాలేజీకి మీరు వెళ్ళాలనుకున్న కాలేజీలు సెలెక్ట్ చేసుకొని వాటికి వెళ్ళి విజిట్ చేసి రండి మంచి కాలేజ్ జాయిన్ అయ్యండి రైట్ నవ్విడీ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ల కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటి వరకు బాయ్ గైస్